నేను చాలా ఇబ్బందులు పడి నేను జనసేన స్టార్ట్ చేసేటప్పటికి నాకు అన్ని ప్రతికూల పరిస్థితులు లేవు. ఒక్కళ్ళు అండగా లేరు, ఎవరు నా గుండె దారిని చెప్పేవాళ్ళు లేరు, ఎంతమంది సొంత వాళ్ళు ఉన్నారో తెలీదు. నాకుంది, నేను ఎవరు నమ్ముతానంటే ప్రతికూల పరిస్థితుల్లో ఎవరైతే నాకు అండగా ఉంటారో వాళ్ళకి నేను సలాం కొట్టేస్తాను. అనుకూల పరిస్థితులు అందరం ఉంటాం, కష్టాలు వచ్చినప్పుడే కదా మనిషి కావాల్సింది. నా జీవితం అంతా నేను చెప్పిన చిన్న పాటి సుఖం కూడా నాకు ఎప్పుడు దొరకదు, ఎప్పుడు తపన పడాలి. జనసేన పెట్టినప్పుడు నాకేముందండి ఆందోళన, నాకు ఎందుకు అవసరమేముంది? తెలంగాణలో ఆంధ్రుల్ని ఆస్తులు అక్కడ ఉన్నాయి కాబట్టి ఒక భయానకమైన పరిస్థితిలో మనం లుంగేలా అయిపోయాం అందరం. ఈరోజున ఆంధ్రప్రదేశ్ గురించి మాట్లాడే పెద్ద పెద్ద నాయకులు చెప్తున్నారు, ఒక్కడికి దమ్ములే తెలంగాణలో మాట్లాడడానికి, ఒక్కడికి గుండె దమ్ము లేదు, ధైర్యం లేదు, తెగింపు లేదు. తెలంగాణ నాయకులు కనిపిస్తే నేను గౌరవిస్తాను, కానీ నా ఆంధ్రుల ఆత్మగౌరవాన్ని చంపను. ఆంధ్రుల ఆత్మగౌరవాన్ని విధంగానే జనసేన ఉంటుంది, తెలుగు జాతి ఐక్యత కోసం జనసేన ఉంటుంది. కానీ ఆంధ్రుల ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టి వాళ్ళు పడేసే బిస్కెట్లకైతే జగన్మోహన్ రెడ్డి గారిలా వెళ్ళి నేను టీఆర్ఎస్తో కలవాలి. మనకి కేసీఆర్ గారు నా గౌరవం ఉంది, ఒక ఉద్యమాన్ని బలీయంగా నడిపిన వ్యక్తి, ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి, వారికి ఇవ్వాల్సిన గౌరవం ఖచ్చితంగా నేను ఇస్తాను. వారిని కోరుకుంది కూడా నేను. నిన్న కేసీఆర్ గారు చెప్తా ఉన్నారు స్పెషల్ కేటగిరీ స్టేటస్ మేము ఒప్పుకుంటున్నాం, మేము ఫైట్ చేస్తామంటే, అసలు మీరు 5 సంవత్సరాలు ఎందుకండి వెయిట్ చేశారు? నిజంగా మనసే ఉంటే మీరు 5 సంవత్సరాలు చంద్రశేఖరరావు గారికి, తెలంగాణ ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు గారికి, నిజానికి ఆంధ్రప్రదేశ్కి స్పెషల్ కేటగిరీ స్టేటస్ ఇవ్వాలని మీకు మనస్సు వాంఛ ఉంటే మరి ఇన్ని సంవత్సరాలు ఎందుకు? మీరు మొన్నట్టు మా మాట్లాడి ఉండొచ్చు కదా, ఏ రోజున మీరు మాట్లాడలేదు. నో కాన్ఫిడెన్స్ మోషన్ అప్పుడు కూడా మీరు ఆ తెలంగాణ మీ ప్రభుత్వాన్ని నమ్మమని చెప్పారు, కానీ ఆంధ్రప్రదేశ్కి స్పెషల్ కేటగిరీ స్టేటస్ ఇవ్వాలి అన్న ఒక్కరోజును కూడా మీరు మాట్లాడలేదు. అలాగే పోలవరం ప్రాజెక్టు మేము అడ్డు కాదన్నారు. మీరు అడ్డొస్తారో లేదు, మీరు అడ్డొచ్చిన పోలవరం కట్టి తీరుతాం, అది వేరే సంగతి, అది వేరే పద్ధతి. నేను అనుకుంటుంది జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు, మనకి కేసీఆర్ గారు ఉన్నారు, మీరు ఇదే ఇప్పుడు కేసీఆర్ గారికి జగన్మోహన్ రెడ్డి గారి గురించి ఎంత తెలుసు? మన ఆంధ్రప్రదేశ్ రాయలసీమలో మీరు వెళ్ళండి, రాయలసీమ చాలా గొప్ప సంస్కృతిని సీమ, రాయలసీమ కల్చర్ అంటే రాయలు వాళ్ళ సీమ అది, రాయలేలిన సీమ అది, కళలకి పుట్టినిల్లు అది, సంస్కృతికి పుట్టినిల్లు, అంతేకాని ఫ్యాక్షన్కి పుట్టినిల్లు కాదు. ఫ్యాక్షన్ చేసింది ఇదో వీళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు లాంటి వ్యక్తులు చేస్తారు. మీరు ఆంధ్రప్రదేశ్కి ముఖ్యమంత్రి కావాలి, ఎలాంటి వ్యక్తులు కావాలి మీకు, ఎలాంటి ప్రభుత్వాలు కావాలంటే నేను ఆలోచించండి ఒకసారి. సొంత ఇంట్లో మర్డర్లు జరిగితే, వేలి ముద్దలు చెడిపేసి రక్త మరుపులు చెడిపేసే పరిస్థితులు ఉన్నప్పుడు అలాంటి సమాజం చుట్టూ ఉంటే మనకేం భద్రత కల్పిస్తారండి? ఇందాక భీమవరంలో నేను సర్వమత ప్రార్థన జరుపుకొని వస్తుంటే అక్కడున్న ముస్లిం మత పెద్దలు అడుగుతున్నారు, నువ్వు వచ్చి ప్రభుత్వం నుంచి ఆడపడుచులు మానప్రాణ సంరక్షణకి బలమైన చట్టాలు కావాలని అడిగితే వాళ్ళు ఎందుకు మాట్లాడుతున్నారండి? నిజంగా జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉంటే అట్లా, ఎందుకంటే చుట్టుపక్కల నేను క్రిమినల్స్ని పెట్టుకొని పాలిటిక్స్ చేయాలి అంటే ఆడపిల్లలకి నిజాయితీ పనులకి ప్రాణ సంరక్షణ ఎక్కడ ఉంటుంది, మాన సంరక్షణ ఎక్కడ ఉంటుంది? ఒకసారి మీరు ఆలోచించండి. అలాగే నేను సర్వ మతాలని నమ్ముతాను, నా బిడ్డలు ఇద్దరు రష్యన్ ఆర్థడాక్స్ చర్చిలో క్రిస్టియానిటీ తీసుకున్న వ్యక్తి నా బిడ్డ, ఎందుకంటే భగవంతుడు ఒక్కడే నమ్ముతాను. ఈశ్వరుడు అంటాము, అల్లా అంటాము, యహో అంటాము, ఏదో రూపం లేనిది భగవంతుడు, అది నేను నమ్ముతాను. అలాంటిది చంద్రబన ఈయన జగన్మోహన్ రెడ్డి గారికి ఏం బాధ ఏంటండి? నువ్వు తిరుమలకి వెళ్ళి మీరు చెప్పులు తెలుతారా తిరుమలకి? ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యి అవతలుచుకున్న మీరు అసలు గౌరవించారా ఏ రోజున తిరుమలకి? తిరుమలకి చెప్పులు తేలుతారా మీరు? అలాంటి వ్యక్తిని ఏడుకొండల వాడు ముఖ్యమంత్రి కమ్మని ఆశీర్వదిస్తాడా? ఇదా మీరు ఇచ్చేది మర్యాద? ఏడుకొండల వెంకటేశ్వరుని ఎవరైనా సరే నిజంగా అగౌరవపరిచినప్పుడు అది కలియుగ వెంకటేశ్వరుడు. దయచేసి ఎవరు దయచేసి తక్కువగా తీసుకోకండి. జగన్మోహన్ రెడ్డి గారు మీకు కూడా చెప్తున్నారు, మర్యాదగా పాటించండి.
సాంప్రదాయాలని సంస్కృతుల్ని ప్రతిదాన్ని పాటించి తీరాలి. మీరు చాలా బాధ్యతగా ఉండాల్సిన వ్యక్తులు. అలాంటి వ్యక్తులకి మన బాబ్జీ గారు అండగా ఉండాలంటే ఏం చేస్తామండి మనం?